మనల్ని ఆహ్వానించారు మోతీనగర్ జనప్రియ టౌన్‌షిప్ లో ఉంటున్న మాధురి గారు మరి అక్కడికి వెళ్ళిపోదాము ఆవిడ ఈ రోజు ఏం నైవేద్యం చేస్తారో చూసేద్దాం వెళ్దామా రండి వెళ్దాం సోయి మాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాము మన కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటారు మరి ఎటువంటి స్వాగతాలు మనకి ఇస్తారో వెళ్ళి చూద్దాం వచ్చేసేయండి यस వచ్చేసామండి మరి మన సునీల గారింటికి డోర్ అయితే లాక్ చేస్తుంది ఒకసారి కొట్టేసి సో బైట్ కూడా చూసారు కదా స్వాగతం సో మనకి బాగా స్వాగతం పలుకుతున్నారు సో లోపల కూడా వెళ్ళిపోదాము వచ్చేసేయండి హాయ్ సునీల గారు ఎలా ఉన్నారు బాగున్నారు వచ్చేసాం ఫైనల్లీ వచ్చేసాం ఫైనల్ గా నేను అయితే వెంట మరి ఇన్వైట్ చేశారు కదా సునీల గారు చాలా చక్కగా రెడీ చేశారండి అమ్మవారిని అయితే సో అమ్మవారు ఎలా ఉన్నారో మీరు కూడా అలాగే రెడీ అయ్యారు చాలా బాగా చేశారు ఒకసారి నేను మీ పూజ అయిపోయిందా ఓకే నేను కూడా ఒకసారి దండం పెట్టుకుని అమ్మవారిని దర్శించుకుని ఏ శుక్రవారాలు చేస్తుంటారండి అంటే శ్రావణ మాసం అంటే మనకి నాలుగు శుక్రవారాలు వస్తుంటాయి కదా ఏ శుక్రవారం మీరు చేస్తారు పూజ నేను పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేస్తాను నాకు శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం ఎందుకు బాగా చక్కగా రెడీ అవ్వచ్చా మంచిగా చీరలు అన్ని అలంకరించుకోవచ్చని బాగా ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట సో అందుకే ఇంత బాగా రెడీ చేస్తారు అమ్మవారిని అయితే చాలా బాగా కనిపిస్తున్నారు సో ఏమేమి నైవేద్యాలు చేస్తూ ఉంటారండి నాలుగు శుక్రవారాలు నాలుగు వెరైటీస్ చేస్తుంటారా డిఫరెంట్ చేస్తాండి బాగా చేస్తారన్నమాట వంటలు అయితే పర్వాలేదు చక్కెర పొంగలి పులిహోర సో అమ్మవారి నైవేద్యాలు అన్ని చేస్తుంటారన్నమాట ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం చేసి పెడుతూ ఉంటారు సో మొత్తం మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చేస్తారు అప్పుడు వాయనాలు అందరం కలిసి ఇక్కడే చేసుకుంటారు ఇక్కడే చేసుకుంటారా సో అంటే మార్నింగ్ ఇస్తారండి ఈవినింగ్ ఇస్తారా వాయనాలు మార్నింగ్ ఇచ్చేస్తుంటారా ఓకే సరే అండి మరి మరి నైవేద్యం అన్నారు కదా ఇప్పుడు మరి ఏం నైవేద్యం చేస్తున్నారు ఇప్పుడు చక్కెర పొంగల్ చేస్తున్నారు చక్కెర పొంగల సరే అయితే మన పూజ అయితే అయిపోయింది చాలా చక్కగా చేసుకున్నాం మరి అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పించుకోవాలి కదా యాస్ మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు నైవేద్యంగా చక్కెర పొంగల్ చక్కెర పొంగలి సరే మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చెప్తారా చక్కెర పొంగలికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూస్తాం కదా మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఏం చేయాలి రైస్ ని పప్పు త్రీ విజిల్స్ వచ్చే వరకు వేయించుకోవాలి సో రెండు సమానంగా తీసుకోవాలా పప్పు అలాగే నేనైతే ఈ గ్లాస్ 1 కప్ రైస్ అండ్ 1 కప్ పెసరపప్పు ఒక కప్ రైస్ అలాగే ఒక కప్ పెసరపప్పు తీసుకున్నారండి త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట ప్రెషర్ కుక్కర్ లో పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది సో దాంట్లో ఇంకేమైనా మిక్స్ చేయం కదా లైక్ సాల్ట్ అది ఏం వేసుకోలేదు కదా సో ఈ రెండు పెట్టుకుని ఉడికించుకోవాలి సో త్రీ విజిల్స్ అయితే వచ్చేసాయి కదండి మరి ఓపెన్ చేసి చూద్దామా ఎస్ సో ఉడికిపోయింది పప్పు అలాగే రైస్ కూడా పెట్టుకున్నాం కదా సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి సో బాండి పెట్టుకున్నాం కదా సో నెక్స్ట్ ఏం చేసుకోవాలండి ఫస్ట్ ఇవి వేయించుకుందామండి జీడిపప్పు కిస్మిస్ అండ్ కొబ్బరి దీనికి ఘీ వేసుకుందాం సో రైస్ అలాగే పప్పు ఉడికిపోయింది కదా సో త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాము సో నెక్స్ట్ బాండి పెట్టుకుని నెయ్యి వేసుకోవాలండి దాంట్లో మనం కాజు అలాగే కొంచెం కొబ్బరి అండ్ కిస్మిస్ ఆ మూడు కలిపి మనం వేయించుకోవాలి నేతిలో సో మనం రైస్ ఉడికించి పెట్టుకుంటే మిగతా ప్రాసెస్ మొత్తం ఈజీ అండి చాలా ఫాస్ట్ అయిపోతుంది చక్కెర పొంగలి సో ఎక్కువ చేస్తుంటారండి మీరు చేస్తా అండి రెగ్యులర్గా మీ ఫేవరెట్ డిష్ ఏంటి
పులిహోర పులిహోర ఎక్కువ చేసేస్తుంటారు ఈజీగా అయిపోతుందని. సో కాజు వేగిపోయింది కదా, నెక్స్ట్ ఏం వేయాలి? సో కాజు అలాగే కిస్మిస్ రెండు కూడా వేసుకున్నాము. నెక్స్ట్ కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. వేసాను మూడు నేతిలో వేయించుకోవాలన్నమాట. వాహ్, వేయించుకుంటే మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది, భలే ఉంది. ఏమేం ప్రసాదాలు ఎక్కువ చేస్తుంటారండి మీరు? చక్కెర పొంగల్ బాగా చేస్తాను. చక్కెర పొంగల్, పులిహోర, సేమియా అండ్ సగ్గు బియ్యం. సగ్గు బియ్యంతో కూడా చేస్తారా? సో ఆల్మోస్ట్ అన్ని వెరైటీ స్వీట్స్ అన్ని చేస్తారు అన్నమాట. అయితే చేస్తా అండి బాగా. సో అమ్మవారికి ఎన్ని ఎన్ని నైవేద్యాలు వండుతారు అంటే శుక్రవారం పూట అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క నైవేద్యం పెడతారా, అన్ని ఒకసారి చేస్తూ ఉంటారు? లేదండి, ఒక్కొక్కసారి ఒక నైవేద్యం పెడుతూ ఉంటారు. తీసేద్దాం కదా, తీసేసుకున్నాము. అసలు వేగిపోయినాయి కదండి, ఒక బౌల్లో తీసేసుకుందాం ఇవి. కొబ్బరి, కాజు అలాగే కిస్మిస్. సో మూడు వేయించుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. సో నెక్స్ట్ బెల్లం కొంచెం చిరి పట్టుకుందాం. ఓకే, ఇప్పుడు బెల్లం మనం కొంచెం చిరి కట్టుకున్నాక ఇది అయిపోయిందండి. ఓకే, బెల్లము అండ్ 1 గ్లాస్ షుగర్ దీంట్లో వేసుకుని కొంచెం. సో బెల్లం మనం ఇలా మెత్తగా చేసుకున్నాం కదండి, ఇది అలాగే షుగర్ రెండు కూడా వేసుకోవాలి. సునీల గారు దీంట్లో ఏమేమి వేశారు? 1 గ్లాస్ షుగర్, 1 గ్లాస్ బెల్లం అండ్ కొంచెం అది ఇలా అయ్యాక కొంచెం ఒక 1 గ్లాస్ వాటర్ వేయాలి. ఓకే, సో 1 గ్లాస్ షుగర్ అలాగే 1 గ్లాస్ బెల్లం వేసుకున్నామండి. అండ్ కొంచెం కరిగిన తర్వాత దీంట్లో మనం వాటర్ కూడా వేసుకోవాలి. సో కొంచెం కరిగాలి, కొంచెం కరిగాక అప్పుడు ఇలాచి పౌడర్, ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి దీంట్లో. సో ఇలాచి పౌడర్ వేస్తే మంచి ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుంది. సో ఎంత టైం పడుతుందండి కరగడానికి మనకి ఇది? ఒక 15 మినిట్స్ పడుతుంది. సో జనరల్గా మనకి జాగేరి పౌడర్ కూడా దొరుకుతుంది కదా, సో అది కూడా యూస్ చేసుకోవచ్చు కదా, దీన్ని చేసుకోవచ్చు. అది కూడా యూస్ చేసుకుంటే ఇంకొంచెం తొందరగా అయిపోతుంది మనకి. అదైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అంటే మనం కొంచెం పీసెస్లో వేసాం కదా, అందుకని కొంచెం టైం పడుతుంది. కానీ లేదంటే బెల్లం కొంచెం చిదగొట్టుకొని బాగా వేసుకుంటే కనుక ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి, అన్నీ మనం ఫస్ట్ ఉడకబెట్టుకుని పెట్టేసుకుంటే అండ్ అలాగే మనం కాజు ఇవన్నీ కూడా వేయించి పెట్టుకున్నాం కదా నేతిలోని, అవన్నీ పక్కన పెట్టుకుంటే కనుక చాలా ఈజీ నెక్స్ట్ ఇవన్నీ మిక్స్ చేయడం ఉంటుంది అన్నమాట. మీ ఫేవరెట్ డిష్ ఏంటండి? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ చేస్తారా బయట నుంచి తెప్పించుకుంటారా? బయట నుంచే. బయట నుంచేనా? ఫేవరెట్ ఐటమ్ కదా. సో ఇంట్లో చేసుకొని ప్రిపేర్ చేసుకుని తింటే మనం చేస్తే చేస్తే అంత టేస్టీగా రాదు. మనకి ఇష్టమైన వంటకం ఎప్పుడు నేర్చుకుని చేస్తే చాలా బాగుంటుంది కదా. సో నేర్చుకోండి సార్ అయితే. ఓకే, సో చికెన్ బిర్యానీ బాగా ఇష్టం అన్నమాట. ఇప్పుడు బెల్లం కరిగిపోయింది కదండి, దీని తర్వాత ఇలాచీ పౌడర్ వేస్తుంది. ఓకే, సో బెల్లం ఇలాచీ వేస్తే కొంచెం స్మెల్ బాగుంటుంది. యా, ఫ్రాగ్రెన్స్ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలాచీ పౌడర్ వేసుకుంటే. ప్రతి స్వీట్స్లోనే మనం కంపల్సరీ ఇలాచీ పౌడర్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. సో బెల్లం అలాగే మనకి షుగర్ కరిగిపోయిన తర్వాత దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ మిక్స్ చేసాము. అండ్ నెక్స్ట్ ఏం చేయాలండి? ఇలాచీ ఇది అయిపోయాక రైస్ ఇందులో వేసేద్దాం. సో ఆల్రెడీ మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, 3 విజిల్స్ వేయించుకున్నాము, పెసరపప్పు అలాగే అన్నం అన్నమాట. సో ఈ రెండు మనం ఈ పాకంలో వేసుకోవాలి కదండి. స్టవ్ ఆఫ్ చేసుకుని అప్పుడు ఈ రైస్ వచ్చేసి ఇందులో వేసాం. ఓకే, సో ఎంత పడుతుందో చూసుకుని మనం మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు అయితే కొంచెం దానికి తగ్గట్టుగా వేసుకుంటే బాగుంటుంది. సో సరిపడినంత మనం చూసుకుని దాంట్లో రైస్ అలాగే పప్పు ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా, అది వేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మన టేస్ట్కి తగ్గట్టు అండి, మనం ఎక్కువ షుగర్ అంటే ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే కనుక దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. కొంచెం లైట్గా షుగర్ తినే వాళ్ళకైతే లైట్గా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. సో చక్కెర పొంగులు అంటే జనరల్గానే చాలా స్వీట్నెస్ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు అందరూ కూడా, తినాలనిపిస్తుంది. బాగు, ఇప్పుడే చాలా చక్కగా తయారైంది అదంట, లైట్ బ్రౌన్ కలర్లో వచ్చి. ఇది అయిపోయాక ఇవి కొంచెం పైన జీడిపప్పు, కొబ్బరి అండ్ కిస్మిస్. యా, సో అది ఫినిష్ అయిపోయింది. దాంట్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫస్ట్ నేతిలో వేయించుకుని పెట్టుకున్నాం కదా కొబ్బరి, కిస్మిస్ అలాగే కాజు, అవన్నీ దానిపైన యాడ్ చేసుకోవాలి.
సో ఎన్ని వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే కాజూస్ అవన్నీ మనం బాగా తింటాం కాబట్టి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. వా, ఇంకా ప్రత్యేకంగా గార్నిషింగ్ కూడా అవసరం లేదేమో, అంత బాగా చేశారు. సో చూడడానికి మంచి కలర్ఫుల్ గా అయిపోయింది ఇది. ఎస్, సో అమ్మవారి నైవేద్యం అయితే అయిపోయింది. మరి బౌల్లోకి తీసుకుందామండి. సో బౌల్లోకి తీసుకుందాం కొంచెం. ఫస్ట్ అయితే చాలా ఇష్టమైన నైవేద్యం అంటే అండి ఇది, కానీ బూరెలు కానీ, అలాగే మనకి ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి స్వీట్స్లోనే, అవన్నీ అమ్మవారికి చేస్తూ ఉంటారు, రవ్వతో చేసిన ప్రసాదం అవన్నీ. సో అమ్మవారికి పెట్టేద్దామండి. సో రెడీ అయిపోయింది మన చక్కెర పొంగలి. వావ్, సో ఫ్రాగ్రెన్సే చాలా బాగుంది, కానీ ఇప్పుడు మనమే ఆస్వాదించుకోవద్దు, ఎందుకంటే అమ్మవారి ప్రసాదం కదా, ఫస్ట్ ఆమెకి సమర్పించి అప్పుడు మనం టేస్ట్ చేద్దాం. సునీల గారు, మరి ప్రసాదం అయితే చేస్తే అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దామా? పెట్టేద్దాం, పెట్టేసేయండి. నైవేద్యం సమర్పించేసామండి, చాలా చక్కగా చేశారు ప్రసాదం అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సునీల గారు. మరి వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు, చాలా బాగా చేశారు. శ్రావణ మాసం సందర్భంగా మమ్మల్ని పిలిచి మా సుమన్ టీవీ తరపు నుంచి మరి ఇంత బాగా నైవేద్యం అది పెట్టి మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. మరి ఇంత బాగా చేసినందుకు మా సుమన్ టీవీ తరపు నుంచి మీకు ఈ వాయినం ఇస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.